రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిది తక్కువ ఎక్స్పీరియన్సే అయినా మైండ్ గేమ్ పాలిటిక్స్లో మాత్రం బాగా చెయ్యి తిరిగినటువంటి రాజకీయ నాయకుడు మాదిరి కొన్ని ఎగ్జిక్యూషన్ మాత్రం భలే చేస్తూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మైండ్ గేమ్ పాలిటిక్స్కి 4 దశాబ్దాల పైగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే చాలాసార్లు చిక్కి గిలగిలగిల కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితి అటువైపు ఉంటే ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్లో పూర్తిగా చిక్కుకుపోయారనిపించింది. నిన్న తన ప్రసంగాన్ని చూసిన, తన వ్యాఖ్యలను చూసిన, ఆ తర్వాత దానికి సీక్వెన్స్గా ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు చూసిన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ మైండ్ గేమ్లో కూరుకుపోయారు. ఇప్పుడైతే జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను, పదవులతోటో లేకుంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసమో వద్దే వద్దు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని దించడమే నా ఎజెండా, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను, కలిసి వచ్చి అందరితోటి ముందుకెళ్తామని చెప్పి ప్రకటించిన తర్వాత వైసీపీ నాయకులు మంత్రులు వరుస పెట్టి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు, వాళ్ళ క్యాడర్ మీద సానుభూతి చూపించడం మొదలెట్టారు. ఇదంతా ఒక మైండ్ గేమ్. ఏమని జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు మీరు సిద్ధమైపోండి, మరొకసారి చంద్రబాబు బాబు పల్లకి మోయడానికి మీ నాయకుడు ఉండేదే మీతో ఆయన పల్లకి మోయించడం కోసం, ఇప్పుడు మళ్ళీ దానికి సిద్ధపడిపోండి అని చెప్పి అటువైపు నుంచి విమర్శలు వచ్చేసరికి కొందరు జనసేన పార్టీ నాయకులు లేదు లేదు చంద్రబాబు పల్లకి మేము మోయాం, వాళ్ళే మాతో వచ్చి కలవాలి, పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అని చెప్పి టీవీ డిబేట్లలోనైనా ప్రెస్ మీట్లలోనైనా వీళ్ళు దానికి కౌంటర్గా మాట్లాడుకుంటూ వచ్చారు. ఒకసారిగా ఈ జనసేనలో కొందరికి ఆ టీడీపీ వైపు ఒక విధమైన కన్ఫ్యూజన్. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆ కన్ఫ్యూజన్ పోగొట్టే క్రమంలో ఆయన వాళ్ళ క్యాడర్కు కన్ఫ్యూజన్ అనుకున్నారు, కానీ అది వైసీపీ ప్లే చేసిన మైండ్ గేమ్ అని తెలుసుకోలేక అక్కడ చంద్రబాబు గారు అంతటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే గిలగిల కొట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అది మైండ్ గేమ్ అని తెలుసుకోలేక ఏ వ్యాఖ్యల చుట్టూ అయితే చర్చ జరుగుతుందో దాని మీద స్పందించి వైసీపీకి కౌంటర్ ఇచ్చే క్రమంలో మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వీళ్ళ క్యాడర్కి వైసీపీ పడ్డటువంటి ట్రాప్లో పూర్తిగా చిక్కుకుపోయారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మేమెవరి పల్లకీలో మోయడానికి రాలేదు, మోయం కూడా ప్రజల పల్లకీనే మోస్తాము అని చెప్పారు. అంటే ఏంటి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయరా, వాళ్ళే మీకు సపోర్ట్ చేయాలా, అది జరిగే పనేనా? అది జరగని పనే అయితే మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటే చీలనివ్వనని చెప్పి ఏమంటున్నారు, అది ఎలా సాధ్యమవుతుంది? టీడీపీతో కలవకుండా మీరు ఇండివిజువల్గా పోటీ చేస్తే వ్యతిరేక ఓటు జీలుతుంది, టీడీపీతో కలిసి పోటీ చేస్తే మీరు చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోయాల్సిందే. వాళ్ళ క్యాడర్లో మరింత కన్ఫ్యూజన్కి స్పేస్ ఇచ్చి మళ్ళీ దాని నుంచి వాళ్ళ నాయకులు ఎవరు మాట్లాడకుండా మీరెవరు మాట్లాడకండి, పొత్తుల గురించి నేను చూసుకుంటాను అని చెప్పి అన్నారు. వ్యూహాలు పొత్తుల గురించి నేను చూసుకుంటాను అని వాళ్ళ క్యాడర్ కన్ఫ్యూజన్. మరి చంద్రబాబు పల్లకి మోస్తారా మోయారా? మోయకుండా వ్యతిరేక ఓటు చేయకుండా ఎట్లా చేస్తారు? సో దీనికి కౌంటర్గా మళ్ళీ ఈరోజు ఇటు అంబటి రాంబాబు గారు, అటు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వీళ్ళు మళ్ళీ కౌంటర్లు స్టార్ట్ చేశారు. ఏమని, పవన్ కళ్యాణ్ చేస్తున్న రైతు భరోసా యాత్రను ఏదైతే ఉందో అది చంద్రబాబు భరోసా యాత్ర, ఆయన చెబుతున్నాడు కాబట్టి ఆయన చేస్తున్నాడు, ఆయన పల్లకి మోయాలని చెప్పి డిసైడ్ అయిపోయినారు. ఆ 5 కోట్లు ఇచ్చినటువంటి విరాళం కూడా ఆయన సొంతంగా ఇచ్చింది కాదు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి వచ్చిన 5 కోట్లు. చంద్రబాబు చేస్తే ఎవరు జనాలు చేదరించుకుంటారని చెప్పి ఈయనతోటి చేపిస్తున్నారు అని అంబటి రాంబాబు గారు, ఇంకా పల్లకి మోయడానికి మీరు సిద్ధపడిపోండి, ఈ పల్లకి మోయడానికి సిద్ధపడిపోండి అన్న వ్యాఖ్యలు కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. నేను మనం చూసాం జనసేన కార్యకర్తల అభిమానుల మీద మీరేమి జాలి చూపించాల్సిన అక్కర్లేదు, నా గురించి వాళ్ళకి తెలుసులే అన్నారు. ఏం తెలుసు, తెలుసులే అంటే గుడిగా ఫాలో అవ్వడే అది ఒక సెక్షన్, మిగిలిన వాళ్ళకు ఉంటుంది ఇక టీడీపీతో కలిసి వెళ్ళడానికి జీర్ణించుకోలేగారు. ఈయనను ముఖ్యమంత్రి చేద్దామనుకుంటే ఈయనేమో ఇంకొకరిని చేద్దామనుకుంటున్నారు. ఇదంతా క్యాడర్ కన్ఫ్యూజనే. ఇదే వైసీపీకి కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా ఏం విమర్శ చేసినా మొదట సమాధానం చెప్పుకోవాల్సిందేంటి, చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తున్నారా మోయట్లేదా, మోయబోతున్నారా లేదా?
లేదు అంటే వాళ్ళు మిమ్మల్ని ఎందుకు మీ పల్లకి మోస్తారు? అంత క్యాడరు, అంత ఎక్స్పీరియన్స్ ఉండి, అంత పెద్ద నెట్వర్క్ ఉన్న పార్టీ, నోవే. మరి మీరు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ఎట్లా చేస్తారు? సమాధానం కావాలి అని చెప్పి ఇటువైపు వీళ్ళు కూడా విమర్శలకు పదును పెట్టారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాలి? పల్లకి మొయ్యరా? స్పష్టంగా కనిపిస్తుంది వ్యతిరేక ఓటు చేయాలని అని అంటే. లేదు, ఇటు బీజేపీతో కలిసి ఇండివిజువల్గా పోటీ చేస్తారా? చేయగలుగుతారా? అంటే మరి ఆయన మాటను మళ్ళీ ఆయన కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఒక టైప్ ఆఫ్ ఆ ట్రాప్లో అయితే పవన్ కళ్యాణ్ గారు చిక్కుకున్నట్లే. మరి దీనికి సమాధానం చెప్పకుండా ఆయన రాజకీయంగా ముందుకెళ్లే పరిస్థితి లేదు. సమాధానం చెప్పి టీడీపీతోనే పొత్తు అని అంటే చంద్రబాబు నాయుడు గారు పల్లకి మోయడానికి సిద్ధపడ్డట్లే, వాళ్ళ క్యాడర్కు ఒక క్లారిటీ వస్తుంది. లేదు అంటే ఏం చేస్తాడు? అందుకే అన్న, వైసీపీ వేసినటువంటి ఒక మైండ్ గేమ్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ ఒక ట్రాపు, అందులో పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా చిక్కుకున్నారు. ఈ చిక్కుముళ్ళకు సమాధానం చెప్పినప్పుడు తన పొలిటికల్ ఏమంటారు యాక్టివిటీస్ మీద వాళ్ళ క్యాడర్కైనా అభిమానులకైనా జనానికైనా ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ రాకుండా పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా కూడా కష్టమే.